అందరికీ మరణాత ప్రభునామన మీకెల్లరికి శుభములు కలుగును గాక. ఆమేన్. ఈ దిన వాగ్దానము కీర్తనల గ్రంథము 119వ కీర్తన 105వ వచనము. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగునై ఉన్నది. దేవుని వాక్యము పాదములకు దీపము. దేవుని వాక్యమును మన చేతులతో మనము పట్టుకుంటూ ఉంటాము, పట్టుకొని వెళ్తూ ఉంటాము. ఒక భక్తుడు ఇలా అన్నాడండి, బతికినప్పుడు మనం బైబిల్ గ్రంథం మోస్తే, మనం చనిపోయిన తర్వాత బైబిల్ గ్రంథం మనల్ని మోసుకుంటూ ప్రభు దగ్గరికి వెళ్తుంది అని ఒక గొప్ప భక్తుడు తెలియజేసిన వారై ఉన్నారు. దీపము ఎప్పుడు అవసరం అనంటే, చీకటిలో ఉన్న వారికి లేదా చీకటి స్థలములో వెళ్తున్నటువంటి వారికి దీపము అవసరమై ఉన్నది. ఈ లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది, అంధకారముతో నిండిపోయింది. అందుకే వాడు అంధకార సంబంధి, వాడు అంధకారమునకు అధికారి అయి ఉన్నాడు అపవాది. కనుక ఈ అంధకార లోకములో మనము జీవించాలి అనంటే దీపము అవసరం. ఆ దీపము ఏమిటి అనంటే ఆయన వాక్యం అనే దీపము. బైబిల్ గ్రంథాన్ని మనం చేత్తో పట్టుకుంటేనో లేదా చేత్తో మోస్తేనో కాదండి, బైబిల్ గ్రంథాన్ని చదవాలి, పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. బైబిల్లో ఏముందో మనము నేర్చుకోవాలి, మన హృదయం అనే పలక మీద వాటిని భద్రపరుచుకోవాలి. కనుక భూమి ఆకాశముల కంటే, వెండి బంగారముల కంటే దేవుని వాక్యము శ్రేష్టమైనది, విలువైనది. కనుక విలువైన వస్తువుని ఎప్పుడు కూడా మనం ఎక్కడంటే అక్కడ పెట్టము. కానీ బైబిల్ గ్రంథం నేటి కాలంలో ఎక్కడంటే అక్కడ పడేస్తూ, ఎక్కడంటే అక్కడ పెడుతూ అపరిశుద్ధంగా మనం బైబిల్ గ్రంథాన్ని వాడుతూ ఉన్నాం. కనుక దేవుని వాక్యము చాలా పరిశుద్ధమైనది, చాలా విలువైనది కూడా. కనుక దేవుడి వాక్యము దేవుడై ఉన్నాడు. కనుక విలువ అనేది బైబిల్ గ్రంథానికి ఉన్నది. దీపము, అది మనకి ఎప్పుడు దీపము అనంటే, వాక్యాన్ని మనము చదివినప్పుడు, ఆ వాక్యానుసారంగా మనము నడుచుకున్నప్పుడు మన పాదములకు దీపం. ఎలా వెళ్ళాలో, ఎట్లు మన ప్రయాణాన్ని ముందుకు కొనసాగించాలో, మన అడుగులు త్రొట్టిల్లకుండా, మనము అడుగులు జారి పడకుండా ఆ వాక్యమే దీపముగా మనల్ని నడిపిస్తూ ఉంటుంది. చీకట్లో వెళ్ళాలంటే దీపం కావాలి. దీపం లేకపోతే వారు నడవలేరు, పడిపోతారు. అలాగే త్రోవకు వెలుగైనది మన దారి మార్గము, మన ఎదురుగా ఉన్నటువంటి మన భవిష్యత్తుకు వెలుగై ఉన్నది ఏమిటి అనంటే దేవుని యొక్క వాక్యము వెలుగై ఉన్నది. కనుక ఆయనే వెలుగు, వెలుగుగా వెలిసి ఉన్నాడు దేవుడు భూలోకములు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు. కనుక ఆయన వాక్యము మనలను వెలిగించింది. ఎవరైతే అంధకారంలో ఉన్నారో వారందరినీ కూడా దేవుని వాక్యం వెలిగించింది, వెలుగును ఇస్తుంది, లోకానికి వెలుగును పంచుతూ ఉన్నది. కనుక అంధకార స్థలములలో దేవుని వాక్యము మనము విరివిగా అందించవలసిన వారమైంది. లోకమంతా అంధకారముతో నిండి ఉన్నది. కనుక దేవుని వాక్యము అటువంటి అంధకార స్థలములలో వెలుగును కుంభరించు ఉన్నది, వెలుగును ప్రకాశింపజేయచ్చు ఉన్నది. కనుక ఆయన వాక్యం మన పాదములకు దీపం, మన త్రోవకు వెలుగు. ఎప్పుడనంటే దేవుని వాక్యం చదివినప్పుడు, ఆ వాక్యముని మన హృదయంలో భద్రపరచుకొని ఆ వాక్యానుసారంగా మనము నడిచినప్పుడు. కనుక అటు దాన్ని దీవెన చివరి దినాల్లో ఉన్నటువంటి మనకెల్లరికను ప్రభు అనుగ్రహించి బలపరిచి మేఘమెక్కించి మహింపొందును గాక. ఆమేన్.